డీటెయిల్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టును 2025 వరకు జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు. ఏడాది ముందుగానే నిర్మాణం పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. పోలవరం పనుల పురోగతి, సహాయ పునరావాస కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. అడహక్ నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వం 17414 కోట్ల కేంద్రాన్ని అడిగిందని ఏపీ నీటిపారుదల ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు. దీనిపై కేంద్రం పరిశీలిస్తామని చెప్పిందన్నారు. 41.15 మీటర్ల ఎత్తు వరకు ఆర్ఎండ్ఆర్ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా సానుకూలంగా స్పందించిందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ నీటిపారుదల ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు. ఏడాది ముందుగానే నిర్మాణం పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. పోలవరం పనుల పురోగతి, సహాయ పునరావాస కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. అడహక్ నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వం 17414 కోట్ల కేంద్రాన్ని అడిగిందని ఏపీ నీటిపారుదల ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు. దీనిపై కేంద్రం పరిశీలిస్తామని చెప్పిందన్నారు. 41.15 మీటర్ల ఎత్తు వరకు ఆర్ఎండ్ఆర్ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా సానుకూలంగా స్పందించిందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ నీటిపారుదల ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు. ఏడాది ముందుగానే నిర్మాణం పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. పోలవరం పనుల పురోగతి, సహాయ పునరావాస కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు.
అడహక్ నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వం 17414 కోట్ల కేంద్రాన్ని అడిగిందని ఏపీ నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు. దీనిపై కేంద్రం పరిశీలిస్తామని చెప్పిందన్నారు. 41.15 మీటర్ల ఎత్తు వరకు ఆర్ఎండ్ఆర్ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా సానుకూలంగా స్పందించిందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ నీటిపారుదల ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి తెలిపారు. ఏడాది ముందుగానే నిర్మాణం పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. పోలవరం పనుల పురోగతి, సహాయ పునరావాస కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. ఎసికి ది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ అందిస్తారు. సాంబశివరావు, థాంక్యూ ప్రియాంక. మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు పైన సమీక్ష సమావేశం ఢిల్లీలో జరిగినట్లు మనం తెలుస్తా ఉంది. పోలవరం ప్రాజెక్టు సంబంధించి 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నీటిపారుదల ఇంజనీరింగ్ నారాయణ రెడ్డి చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కనుక అటు మొత్తంలో ఉన్నటువంటి రాష్ట్ర పీడు భూములన్నీ కూడా పన్ను భూములుగా మారేటటువంటి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఇటు ఏదైతే ఉన్నారో రాష్ట్ర అధికారులు కానీ మొత్తం కూడా ప్రత్యేక కార్యక్రమం ఉంది. అడక్ నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వం 17414 కోట్ల కేంద్రాన్ని అడిగిందని ఏపీ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ నారాయణ రెడ్డి తెలపడం కూడా విశేషం. దీనిపైన కేంద్రం పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం 41.15 మీటర్ల ఎత్తు వరకు ఆర్ఎండ్ఆర్ నిధులు ఇవ్వాలని కేంద్రానికి పరంగా సానుకూలంగా కూడా ఆయన స్పందించారంటూ కూడా చెప్పడం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అటు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలని సందేశంగా ఉండడం కూడా వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేస్తారని ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా వేచి చూస్తున్న తరుణంలో ఇది ఒక శుభపరిణామంగా భావించవచ్చు. రైట్ సమస్య, థ్యాంక్ యూ.